రఘునందన్ రావు గారు, ఇప్పటి వరకు బీజేపీకి గ్రేటర్లో కేవలం నలుగురు కార్పొరేటర్లు ఉన్నారు. ఏకంగా గ్రేటర్ మాదే అని చెప్తున్నారు మీరు. అంటే మారిన సిచ్యువేషన్ సార్. నిన్నున్న పరిస్థితి ఈ రోజు ఉండదు, ఈ రోజు ఉన్న పరిస్థితి రేపు ఉండదు. దిస్ గవర్నమెంట్ హాజ్ ఫెయిల్డ్ ఇన్ కంట్రోలింగ్ కోవిడ్. వరదలు వస్తే ఏం చెప్తున్నారు, వందేళ్లలో రాని వరదలు వచ్చినాయి కాబట్టి అని చెప్తారు. మరి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎందుకు ఉండదు సోమన్న? రేపు జరుగురని జరిగినప్పుడే కదా నువ్వు ఎట్లా పనిచేస్తానని తెలిసేది. నువ్వు అది చెప్పకుండా నిన్నటిదాకా ఏం తిట్టు, ఎప్పుడు తిట్టినా గత పాలకులు అని తిట్టినావు. ఇప్పుడు ఈ ఐదేళ్ళు నువ్వే కదా గత పాలకుని. ఐదేళ్ల మీ జిహెచ్ఎంసీ పాలన తర్వాత, ముఖ్యమంత్రిగా దాదాపు 7 సంవత్సరాల పాలన పూర్తి అయిన తర్వాతనే కదా ఇవాళ వరదలు వచ్చినాయి, హైదరాబాద్ నీట మునిగింది. మీరు ఒకటి చెప్పురు సోమన్న, ఇన్ని చెప్తున్నారు, ఇన్ని మాట్లాడుతారు కదా మీడియా మిత్రులు. నేను అడుగుతా, కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తంగా 130 కోట్ల మందికి సహాయం చేయాలని అనుకున్నప్పుడు బ్యాంక్ ఖాతాల్ని వాడుకుంది కదా టీఆర్ఎస్ జిహెచ్ఎంసీలో. ఆయన మంత్రి కంప్యూటర్ల మంత్రి కదా, పొద్దుగలైతే ల్యాప్టాప్లు తప్పితే ఏం కనబడే కదా, ఆయనకు మనుషులు కనబడరు కదా. మరి అట్లాంటి మంత్రికి సహాయం చేయాలన్నప్పుడు నీట ముగినటువంటి ఇల్లుకు ఒక అకౌంట్ ఉంటుందనే విషయం తెలియదా అన్న? సమగ్ర కుటుంబ సర్వే చేసినాం కదా, బర్రెలెన్ని గొర్రెలెన్ని మిద్దెలు ఉన్నాయా మోటార్లు ఉన్నాయా అన్ని రాసుకొచ్చుకున్నాం కదా. ఆ ఇంటి అకౌంట్ నెంబర్ నీకు ఉంటుంది కదా, నువ్వు ఎందుకు అకౌంట్లో వేయలేదన్నా? నీ పారదర్శక ఏదన్నా అక్కడనే నీ పారదర్శకత లోపించి. ఇప్పుడు అకౌంట్లో వేస్తుంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీలు కంప్లైంట్ చేసి ఆపిచ్చారు, పేదల కొట్టగొట్టారని కేసీఆర్ చెప్తున్నారు. పైసలు పంచాల్సినవన్నీ కార్యకర్తలకు పంచుకున్న తర్వాత 300 కోట్లు పైసలకి పంచేసుకున్న తర్వాత జిహెచ్ఎంసీ లోపల ఎట్లా పంచుతామన్నా? 2 లక్షల కంటే ఎక్కువ రూపాయలు బ్యాంకుల నుంచి డ్రా చేయొద్దని కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ గైడ్ లైన్స్ చెప్తున్న తర్వాత ఒక్కొక్క జోనల్ కమిషనర్ తోటి 40 లక్షలు 50 లక్షలు ఎట్లా పంచిపిస్తావన్నా? ఏ చట్టం పర్మిట్ చేసింది నీకు? నువ్వే కావాలని దగ్గరుండి తప్పు చేపిస్తున్నావు కదా. దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ అంటున్నాను నేను. ఇవాళ ఎందుకు పంచుతురు, డే వన్ ఎందుకు పంచలేదు? ఒకటే రోజు అందరు అకౌంట్లకి వెళ్ళిపోతున్నాయి కదా. అంటే నీ ఇంటెన్షన్ అడా వరద సహాయం పేరిట నువ్వు చేస్తుందేంది, ఓట్లు కొనుగోలు చేయాలనేటువంటి కుట్ర జరుగుతుంది. మేము దానికి వ్యతిరేకం. నువ్వు సహాయం చేయడానికి మేము తప్పుపడతలేం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, జనధన ఖాతాలు ఉన్న ప్రతి మహిళకు నెలకు 500 రూపాయలు ఇచ్చింది. ఏమైనా గొడవ జరిగిందా? వృద్ధులకి వితంతులకి వికలాంగులకి 1000 రూపాయలు 3000 ఇచ్చినాం 3 నెలలు. ఎక్కడైనా గందరగోళమైన పరిస్థితి వచ్చిందా? మేమేమైనా ప్రచారం చేసుకున్నామా? మా మంత్రులు వచ్చి పైసలు ఇచ్చినామని చెప్పుకున్నామా? ఇదే పద్ధతి. వరద మునిగి వాడేడుతుంటే 10000 ఇస్తాను లైన్ నిల్చోబెట్టి పంచాయతీ పెడతాను, షాట్ల తవుడు వచ్చి కుక్కల పంచాయతీ పెడితే పైసలని మీరు ఎత్తుకపోయారు కదా, మీ టీఆర్ఎస్ నాయకులు ఎత్తుకపోయారని కదా బాధ. ఇక్కడ ఇంత పెద్ద వరద వస్తే వరద నష్టం కానీ పంట నష్టం కానీ ఒక్క పైసా ఇప్పటి వరకు కేంద్రం ఇవ్వలేదు. ప్రొసీజర్ ఏముంటుంది సోమన్న నాకు తెలియకడితే, నేను వాళ్ళంతా చదువుకోలే, నా దగ్గర కంప్యూటర్ ల్యాప్టాప్లు లేవు. బాగా చదువుకున్నావు కదా నువ్వు, ఏంది ప్రొసీజర్? ఏంది ప్రొసీజర్? రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పంపించింది నువ్వు ఇరికెళ్ళి ఆడికే పోవు చక్కగా. నువ్వు ఇరికెళ్ళి చక్కగా ఐటీ మంత్రి దగ్గరికి పోవు. ఆయన ఎన్నడు ఎన్ని పైసలు కావాలని ఉత్తరం పంపించిందో ఒకసారి అడుగు. ఆయన ఉత్తరం డేట్ తీసుకురా. కేంద్రంకి వెళ్ళి కమిటీ ఎన్నడు వచ్చిందో తీసుకురా. పైసలు ఎన్ని వచ్చినాయో నేను కాగితం ఇస్తాను నీకు. ఎందుకన్నా అని బక్వాస్ మాటలు మాట్లాడతారు? వాళ్ళకి ఉత్తరాలు రాసినందుకు టైం ఉండదన్నా? ఎలక్షన్లు వస్తే మమ్మల్ని తిట్టేందుకు టైం వస్తుంది, మమ్మల్ని బదనాం చేసేందుకు టైం వస్తుంది. మంచి జరిగితే వాళ్ళు చేసారు, చెడు జరిగితే మేము చేసాము. దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ అంటే నేను. ఆయన నెమ్మని లెటర్, ఆయన కేంద్రానికి ఎన్నడు ఉత్తరం రాసిండు, కేంద్రం నుంచి కమిటీ వచ్చి ఎన్నడు విజిట్ చేసిపోయింది. మేము ఎన్నడు పైసలు ఇచ్చినాం, నేను కాగితం ఇస్తాను. మీరు ఇడికెళ్ళి ఆడికపోరు, దయించి చెప్పమను కేటీఆర్ని. ఆయన ఇక మాకు వరద సాయం 1000 కోట్లు కావాలి, ఉత్తరం రాసిన కాపీ ఇవ్వమనన్నా డే టు టైము ఉంటుంది కదా, మెయిల్ అయితే కంప్యూటర్లు ఉంటుంది కదా, అన్ని కంప్యూటర్లనే చూస్తాడు కదా ఆయన హైదరాబాద్ చూస్తాను. ఈమను నేను చెప్తాను మీకు, వాళ్ళు రాసిన ఉత్తరం ఎన్నడు, మేము పంపించినటువంటి కమిటీ ఎన్నడు విజిట్ చేసింది, పైసలు ఎన్నడు రిలీజ్ చేసినామో కూడా ఇస్తాం. బీజేపీ హైదరాబాద్లో అరాచకం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. మీకు అభివృద్ధి కావాలా, అరాచకం కావాలా, ప్రజలు తేల్చుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. అరాచకం అనే పదానికి ప్రత్యామ్నాయం పర్యాయ పదం ఏమన్నదంటే కేసీఆర్ కుటుంబం. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని అరాచకాలకు మీరే కారణం. ఏది అరాచకమన్నా? 107,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నవంబర్ 2014 చెప్పి ఇవాళదాకా ఉద్యోగాలు ఫిలప్ చేయని అరాచకమా కాదా? ఏం పని చేస్తుంది నీ టీఎస్పీఎస్సీ? ఎన్ని రోజులు అవుతుందన్నా? ఒక టర్మ్ మొత్తం అయిపోతుంది, ఇంకొక 107,000 ఉద్యోగాలు నింపడం చేతగా నువ్వు ఐటీ మంత్రి, మీ నాయన ముఖ్యమంత్రి. 107,000ని నిండు శాసనసభలో నువ్వు చెప్పిన ఉద్యోగాలు ఇవ్వడానికి నీకు 6 ఏళ్ళు పడుతుంది. నీ టీఎస్పీఎస్సీకి, నీ కంప్యూటర్లకి, నీ కొడుకు చదువుకొని వచ్చిన అమెరికన్ చదువు కంపెనీ సీఈఓకి 107,000 ఉద్యోగాలకి 7 ఏళ్ళు పడుతుంది. సో ఉండాలే మాట్లాడేటందుకు అరాచకం అంటే అరాచకం. మోడీ గారు ఈ దేశంలో ప్రధానమంత్రి అయిన తర్వాత ఎక్కడ ఘర్షణ వచ్చిందో చెప్పుండ్రి. నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ చేతగాంతనానికి నువ్వు పింక్ డ్రెస్ వేసినటువంటి పోలీసుల అసమర్థత వల్ల బైన్సాల గొడవలు అయినాయి. ఏం చేసినావు? ఏ గాడిది పని దొమినావు? నీ భాషలు అడగాలంటే ఏ గాడిది పని దొమినావు? ఎందుకు పోలేదు బైన్సాకి? బైన్సాకి ఎందుకు పోలేదు? బైన్సాలో మత ఘర్షణలు జరగడానికి ఎవరు కారణము? కేటీఆర్ కాదా? ఆ జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కాదా? ఎందుకు పోలేదు నువ్వు బైన్సాకి? నీ తప్పు లేకపోతే కరీంనగర్లో ఎందుకు హిందూ ముస్లింల గొడవలు అయినాయి? సిద్దిపేటలో ఎందుకు కర్ఫ్యూ వచ్చింది? నువ్వు కదా, నీ పార్టీ కదా, నీ అసమర్థత కాదు.